హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చూసారా నా డ్రెస్? చూసారా నేను ఎక్కడికి రెడీ అయ్యాను తెలుసా? సిల్వర్ షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. సో మీకు ఈరోజు సిల్వర్ ఐటమ్స్, అవి మనకి కాలికి పట్టీలు ఉంటాయి కదా, అవి ఎటువంటి మోడల్స్ ఉంటాయి, ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అన్నీ తెలుసుకొని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, ఇంకా వెళ్ళడమే లేట్ అనమాట. నా డ్రెస్ చూసారు కదా, జస్ట్ వెస్ట్రన్ టాప్, జీన్స్ ప్యాంట్ అనమాట. జస్ట్ పైన ఇలా వేసుకున్నాను దీన్ని. సో ఇదన్నమాట నా డ్రెస్. నేను రెడీ అయిపోయాను, ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాను. చలో, చూసారు కదండి, 1 by 1 పెట్టేస్తున్నారు అతను. చాలా బాగుంది కలెక్షన్, అయితే చాలా బాగుంది. మీడియం నుంచి లార్జ్ వరకు ఉన్నాయి, అలాగే సన్నవి ఉన్నాయి, మీడియం ఉన్నాయి, ఇంకా కొంచెం పెద్దవి కావాలన్నా ఉన్నాయి. సో ఈ మీడియం నుంచి కొంచెం పెద్దవి అయితే ఆల్మోస్ట్ 5 తులాల నుంచి 6 తులాలు ఉన్నాయి. తులం అంటే 10 గ్రాములు అండి. సో ఆల్మోస్ట్ అలా ఉన్నాయి. ఇవి ఇంకా కొంచెం పెద్ద సైజు, వాటి మీద ఒక 10 గ్రామ్స్ అలా ఎక్కువ ఉంటాయి, అంటే ఇంకొక తులము, ఒక 2 తులాలు అలా పెచ్చుగా ఉన్నాయి అనమాట. మోడల్స్ అయితే చాలా బాగుంది, కలెక్షన్ కూడా చాలా బాగుంది. సో నేనైతే గిఫ్ట్ ఇవ్వడానికి కాబట్టి నేను ఇంత వెయిట్లో తీసుకోదలుచుకోలేదు, అందుకోసం సన్నవి చూయించమని చెప్పాను. సో తులం వచ్చేసి 470 ఉందండి. తులానికి 10 గ్రామ్స్ ఉంటాయి, అంటే గ్రామ్ వచ్చేసి 47 వరకు ఉంది. సో నేనైతే ఒక 20 గ్రామ్స్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1200లో అయిపోయింది. చూసారు కదా, ఇదిగోండి ఇదే నేను తీసుకుంది. సో చెప్పాను కదండి ఈరోజు పట్టీలు షాపింగ్కి వెళ్ళామని చెప్పేసి, నేనైతే ఒక సెట్ తీసుకొచ్చాను. అది ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి, అది బర్త్డే గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకొచ్చాను అనమాట. అది మీకు చూపిస్తాను నేనేం తీసుకొచ్చాను. సో నేను తీసుకొచ్చిన సెట్ ఇదనమాట, జస్ట్ ప్లెయిన్ వే. సో తనకి ప్లెయిన్ సన్నగా ఉంటే చాలా ఇష్టం అంట. సో దానికోసం వెతికి వెతికి షాప్స్ అన్ని ఒక సెట్ తీసుకొచ్చాను. తనకి ప్లెయిన్ ఇష్టము, నాకేమో కాస్ట్ తక్కువ ఉండాలి. సో అట్లా ఒక 1200లో వచ్చేసాయండి ఈ పట్టీలు అయితే మాత్రం. చూడండి, ఇవి 1200లో వచ్చేసాయి. చాలా బాగున్నాయి, సింపుల్గా ప్లెయిన్గా మనం గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి. చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో 1200లో ఒక 2.5 20 గ్రామ్స్ అనమాట, 21-22 గ్రామ్స్లో వచ్చేసాయన్నమాట. సో ఇదొక సెట్ మాత్రం నేను తీసుకొచ్చాను, ఫ్రెండ్ బర్త్డే ఉంటే గిఫ్ట్ ఇవ్వడానికి. సో ఇప్పుడైతే స్నాక్స్ టైం కూడా అయిపోయిందండి, తిరిగి వచ్చేసాం ఇంటికి. నేనైతే స్నాక్స్, మా పిల్లలు కూడా స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. సో ఈరోజు స్నాక్స్ చేయబోతున్నాను. ఏం స్నాక్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేద్దామో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా దీనికోసము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట. తీసుకొని మనం ఆయిల్ హీట్ పెట్టేసి ఆ ఆయిల్లో వేసేటమే డీప్ ఫ్రై చేసుకోవాలి. దెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ విల్ బి రెడీ. చలో, సో ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా కట్ చేసుకొని చేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. సో మన ఫ్రెంచ్ ఫ్రైస్ చూసారా. యూ గో బ్యాక్ ఆయిల్ మీద. గో బ్యాక్ చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఈ మొత్తాన్ని ఆయిల్లో వేసి మనం 2 to 3 minutes ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. Be careful with the oil. इला गोल्डन ब्राउन వచ్చే వరకు 2 to 3 minutes మనం ఫ్రై చేసుకోవాలి. Then crispy French fries will be ready. చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్, దీన్ని టొమాటో సాస్ తో తినొచ్చు, హనీ తో తినొచ్చు. మా పిల్లలు అయితే హనీ తో తింటారు. సో దీన్ని సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ వేసుకొని కూడా తినొచ్చు. సో ఇప్పుడైతే నేను ఇదే ఆయిల్లో కొన్ని పాపడ్స్ కూడా చేస్తున్నాను అనమాట. సాల్ట్ పాపడ్స్ తెలుసు కదండి, గొట్టాలంటారు, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి వెంట వెంటనే తీసేయాలండి పాపడ్స్, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇలా వేయటం అలా తీసేసినాయి అన్నమాట ఇవి. చూసారు కదా, సో ఈ రెండు అన్నమాట ఇప్పుడు స్నాక్స్. బాగున్నాయా, తినాలనిపిస్తున్నా మీకు కూడా? అయితే మీరు కూడా ట్రై చేసి ఈ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.